हेलो एंड नमस्ते मेमू प्रतिसार लागा ताइपे वेल्लकुंडा मा ताइचोंग सिटी लो उन्ना सिंशे सी ऑफ फ्लावर्स अने प्लेस की वच्चाम इकड़ा चाला नडवाल्सि वस्तुंदि काबट्टि ओकवेळ अंत नडवलेनि वाळ्ळु कानी लेकपोते मुसल वाळ्ळु कानी इकड़ एंट्रेंस लोने व्हील चेयर रेंट कि तीसुकोवच्चु ఇది తైవాన్ లోనే టాప్ ఫ్లవర్ ఫార్మ్స్ లో ఒకటంట. ఈ ప్లేస్ లో ప్రతి ఇయర్ ఇలా ఇంటర్నేషనల్ ఫ్లవర్ కార్పెట్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తారు ఫ్లవర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉంటాయి, దానిలో కొన్ని ఫుడ్ స్టాల్స్ అండ్ టీ స్టాల్స్ అయినప్పటికీ మనం చాలా వరకు ఫ్లవర్స్ తో పాటు మిగతా ప్లాంట్ స్టాల్స్ కానీ మష్రూమ్స్ ఫ్రూట్స్ లాంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్మే స్టాల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ డ్రైడ్ మష్రూమ్స్ అయితే చాలా ఫేమస్. ఇది చాలా పెద్ద ఏరియాలో ఉంది కాబట్టి మనకి హాస్పిటల్ అండ్ వాష్రూమ్స్ ఈజీగా కనిపించేలాగా ఈ బెలూన్స్ అరేంజ్ చేశారు. అండ్ ఇవి జస్ట్ మొబైల్ వాష్రూమ్స్, ఒకవేళ ఇక్కడ అవసరం లేకపోతే మళ్ళీ వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసేస్తారు. ఈ ఫ్లవర్ ఫార్మ్స్ అండ్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన ఆర్ట్ ని చూడడానికి జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. దీనివల్ల తైవాన్ లో టూరిజం అండ్ ఫ్లవర్ ఇండస్ట్రీ ప్రమోట్ అవుతాయి. వీటితో పాటు ఇక్కడ స్టాల్స్ పెట్టడం వల్ల ఫార్మింగ్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. మామూలుగా అయితే స్ప్రింగ్ సీజన్ లో ఫ్లవర్ ఫెస్టివల్స్ ఉంటాయి చాలా ప్లేసెస్ లో, కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా నవంబర్ డిసెంబర్ లో ఇలాంటి ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తారు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి, మరీ వైలెంట్ గా ఉన్నాడు. డైలాగ్ వినగానే మీకు ఎవరైనా గుర్తొచ్చారా? అయితే వాళ్ళకి వెంటనే ఈ వీడియో షేర్ చేసేయండి. నార్మల్ గా అయితే మనకి ఈ ప్లేస్ లో తాయిచోంగ్ లో మేము ఎక్కడ బంతిపూలు గానీ లేకపోతే అదే మ్యారీగోల్డ్ అంటారు కదా, సో అలాంటి ఫ్లవర్స్ ని చూడలేదు. కాకపోతే ఈ ప్లేస్ లో మాత్రం మనకు వచ్చేసరికి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ బంతిపూలు కూడా కనిపించాయి మాకు లక్కీగా. అవేవో పూజకు దొరికితే చాలా బాగుంటుంది కదా, లేకపోతే ఏ దివాళీకో డెకరేషన్ కి దొరికితే ఆహా ఎంత బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కొయ్యకూడదు, సో ఒకవేళ ఆ టైంలో ఇక్కడికి వచ్చినా కానీ ఏం యూజ్ లేదు. అసలు ఈ వెదర్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మౌంటైన్స్ చూస్తే ఏదో యూరోప్ కి వచ్చినట్టు ఉంది నాకైతే. అది కాకుండా ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకే ప్లేస్ లో మనకి తైచోంగ్ సిటీలో అయితే ఎక్కడ కనిపించవు. సిటీ లోపల ఉన్న పార్క్స్ అన్నిటిలో కూడా కార్పెట్ గ్రాస్ ఉంటుంది తప్ప ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉండవు. ఈ మకి మీ పెట్ చాలా క్యూట్ గా ఉందని చెప్పగానే ఆ ప్యారెట్ ని ఆమె నెత్తి మీద నుంచి తీసి నా నెత్తి మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసింది. నేనేమో ఇది రెట్టేస్తే ఏం చేయాలా, నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నీకు బలే హ్యాపీ ఉండదు కదరా, నీకు నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఇది మాత్రం ఏదో చెట్టు కొమ్మ మీద కూర్చున్నట్టు ఎంత ప్రశాంతంగా కూర్చుందో చూడండి. మొత్తానికి ఒకటి రెండు నిమిషాల తర్వాత ఆమె ప్యారెట్ ఆమెకి ఇచ్చేసా. ఏదో బోల్డ్ రోజులు తప్పిపోయి కలిసిన పిల్లోడ్లాగా నెత్తి మీద ఎక్కించుకుని ఓ ఫోటోల మీద ఫోటోలు దిగేసింది. మేమైతే ఫైనల్ గా ఈ ఇంటర్నేషనల్ ఫ్లవర్ ఫెస్టివల్ లో మెయిన్ అట్రాక్షన్ అయిన ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇదంతా కూడా ఫ్లవర్స్ తో, ఫ్లవర్స్ అనడం కన్నా ఫ్లవర్ ప్లాంట్స్ తో డెకరేట్ చేశారు అనడమే కరెక్ట్. యాక్చువల్ గా అయితే ఈ ప్లేస్ పేరే సిన్సియర్ సీ ఆఫ్ ఫ్లవర్స్. కాకపోతే ఈ ఫెస్టివల్, ఈ పర్టికులర్ ఫెస్టివల్ మాత్రం మనకు ఒక 3 వీక్స్ పెడతారు. ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ గా పెడతారు. ఈసారి మాత్రం ఈ అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇది అన్నిటికంటే మెయిన్ అన్నమాట. ఈ మొత్తం కూడా పూల మొక్కలతో కట్టిన కోటలా ఉంది కదా. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కానీ తాయిచోంగ్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ ఫెస్టివల్ అని కనుక్కోడితే ఈ ప్లేస్ లో ఫొటోస్ దిగినవి అన్నిటికంటే ఎక్కువ ఉంటాయి. ఇది చాలా ఫేమస్ అన్నమాట. మేము కూడా ఈ మెయిన్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అదే చూసి మేము కూడా వచ్చాము. చాలా మంది మాకు మెసేజ్ చేసి కూడా అడిగారు తాయిచోంగ్ లేదు ఉంది కదా ఎట్లా రావాలి అని చెప్పి. మెయిన్ అందరిని అట్రాక్ట్ చేసేది ఇదే అనమాట. కాకపోతే ఇది ఒక్కటే మాత్రం కాదు, ఈ ప్లేస్ లో చాలా ఫ్లవర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్ గా ఉన్న ఫ్లవర్ ఫార్మ్స్, దీనిలో చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ కూడా పెట్టారు. దానివల్ల ఇంకా అందంగా కనిపించడమే కాకుండా ఇలా రెయిన్బోస్ కూడా కనిపిస్తున్నాయి. మామూలుగా మనం ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూస్తే కనుక ఇక్కడ అసలు జనాలు లేరు, ఖాళీగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఏమో ఎంత మంది జనాలు ఉన్నారు. అసలు మేము మండే రోజు వచ్చినా కానీ ఇంతమంది ఉన్నారు. నేను ఫోటో పెట్టినా కానీ ఎవరు కనిపించకుండా తీసిన పిక్చరే పెడతా కదా, అందుకే అంటారు సోషల్ మీడియాలో చూసినవన్నీ నమ్మద్దు అని. తైవాన్ లో ఎక్కడైనా ఇలా ఫెస్టివల్స్ ఆర్ ఈవెంట్స్ అవుతున్నప్పుడు అక్కడ ఆర్గనైజర్స్ మనం ఫొటోస్ దిగడానికి వీల్గా ఫోటో బూత్ సెట్ చేస్తారు. మనం స్పెషల్ గా స్పాట్స్ వెతుక్కుని కష్టపడక్కర్లేదు. అండ్ తైవాన్ వాళ్ళు కూడా చాలా బుద్ధిగా లైన్లో నుంచి మరి వెయిట్ చేసి ఫోటోలు దిగుతారు. ఇలా ఎల్లగొట్టే పద్ధతి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ పెట్టేసి మొదలు వాటర్ పడేలాగా చేస్తున్నారు. ఎలాగో సచ్చినట్టు వెళ్ళిపోతారు కదా అని వీళ్ళ ప్లాన్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 4:30 అయింది. వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంకి సన్సెట్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి రావడానికి ఘాట్ రోడ్ మీద రావాలనేమో 4:30 ఈ ప్లేస్ క్లోజ్ చేసేస్తున్నారు. మాకేమో నార్మల్ వ్యూ కన్నా ఈ సన్సెట్ వ్యూ ఏ బాగా నచ్చింది. ఆకాశంలో అలా గోల్డెన్ అండ్ ఆరెంజ్ కలర్స్ కనిపిస్తున్నప్పుడు ఇంత అందమైన సన్ ఫ్లవర్స్ మధ్యలో నడుస్తుంటే అసలు ఇక్కడే ఉండిపోవాలని ఉంది. మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటో మాకు కమెంట్స్ లో చెప్పేయండి. చాలా మంది ఇండియాలో సన్ ఫ్లవర్స్ ని పట్టించుకోరు, కానీ సన్ ఫ్లవర్ చాలా కంట్రీస్ లో పాజిటివిటీ, హ్యాపీనెస్, మంచి హెల్త్ అండ్ గుడ్ లక్ కి సింబల్ అంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.